అసలు మనం ఆలోచించాల్సింది, నిజంగా నేనే తప్పైతే, నీకు లోపల ఎలాంటి వికృతమైన ఆలోచన లేకపోతే నా కులం చేత నువ్వు నన్ను ఎందుకు తిట్టిస్తావు? బ్రిటిషోడు వెళ్ళిపోయాడు, విభజించి పాలించాడు వెళ్ళిపోయాడు, వాళ్ళ గుణగణాలు వెళ్ళి లోపలికి వెళ్ళిపోయాను, ఇంకా మనల్ని విభజిస్తూనే ఉన్నాం. ఎక్కడో ఇది మారాలని ఈ 2024 కీలకమైన ఎన్నికలు. అలాగే 24 తర్వాత వాళ్ళు కలగంటున్నారేమో, మేము వచ్చేస్తాం ఏదైనా చేస్తాం. నేను చెప్తున్నాను ఈరోజున మీకు, మా ఇప్పటం గ్రామస్తుల గడపలు కూల్చారు, నేను మర్చిపోను. చాలా లోపలికి నా గుండెలు దింపారు ఆ గుణపం. మీరు మాకు నిలబడ్డ వాళ్ళకి మీరు కొడితే మీరు గడ్డ పలుగేసి గడ్డ పారేసి మా ఇప్పటం గ్రామం గడప కొట్టిన ప్రతిదీ నా గుండె మీద కొట్టినట్టు అయింది నాకు ఆ రోజున. సజ్జల గారు మీకు ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, నేను ఛాలెంజే విసురుతున్నా, మీరు ఎలా గెలుస్తారో మేము చూస్తాం. అలాగే నేను మీలాగా ఢిల్లీకి వెళ్ళి చాడీలు చెప్పను. నా ప్రధానమంత్రి గారిని 3-4 సందర్భాల్లో కలిశాను నేను. 2014 నుంచి మన 4 సందర్భం కలవటం వారితో నేను ఎప్పుడు మాట్లాడిన, ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను? సజ్జల గారు అడుగుతూ ఉన్నారు, ఏం మాట్లాడారు, ఏం మాట నీకు ఎందుకు అయ్యా చెప్తావు నీకు? ఆ పెద్ద మనిషికి ఎందుకంత ఉత్సుకత, మీకు ఎందుకు కావాలి మీకు?